హై వ్యూవర్స్, మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్టున్నాం. అన్యాయంగా ఈసారి మొన్న కోడి కత్తికేసడము ఎస్ఏ కుర్రాడు సీనియర్ని ఇరికించారు. ఇరికించర్ ఇస్ నథింగ్ బట్ మేబీ అది చేసి ఉండొచ్చు, కానీ అది వైసీపీకి జగన్కి ప్లస్ అయ్యే విధంగా సింపతి కోసం చేసిన ఇది. బట్ ఈయన వెళ్ళి ఏదో ఫ్లోలో అలా టచ్ అయింది అని తప్ప వేరేదేం కాదు, వదిలేయండి ఆ పిల్లోడిని అంటే అయిపోయేది. అసలు కోర్టుకు వెళ్ళి అసలు ఆ రోజు ఏం జరిగింది అంటే చెప్పలా, నన్ను చంపోయారు, దీని వెనుక పెద్ద ముఠానా ఉంది, మీరు మరలా విచారణ చేయండి. ఎన్ఐఏ వాళ్ళు చార్జ్ షీట్ లో క్లియర్ గా పాసవి ఆన్లైన్ సర్వీసెస్, మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు, వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది, ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. వెనకాల ఎటువంటి పార్టీలు లేరు, ఓన్లీ ఈ పిల్లోడు సీను వాంటెడ్గా జగన్ మీద ఉన్నటువంటి అభిమానంతో అన్న నువ్వు ఎక్కువ సీట్లో గెలుస్తావు, ముఖ్యమంత్రిని కాబోతున్నావు అని చెప్పి ఆ తర్వాత జస్ట్ అది కూడా 2 సార్లు స్టెరిలైజ్ చేసి అలా టచ్ చేశాడు అని లిటిల్ బిట్ ఆఫ్ బ్లడ్ వచ్చిందన్నమాట. వాస్తవం జరిగింది అది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ ఎయిడ్ చేయించుకున్నాడు, ఏం లేదని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇక హైదరాబాద్ వెళ్ళాక అసలు నాటకం మొదలెట్టారు, ఆ కుట్లు పడ్డ ఈ కుట్లు పడ్డ అంత అయింది ఎంత అయింది అది ఇది అంటూ వాస్తవానికి అంతేం లేదు అక్కడ అని చెప్పేసి అది చెప్పారు. కాదు కూడదని నానా హడావుడి. ఇక చివరిగా ప్రజాసంఘాలు, దళిత ఐక్య వేదికలు వీళ్ళంతా ఏకమవటం, అండ్ లాయర్ ఎవరైతే ఉన్నారో సలీం, అతను ఉండేసి కోర్టులో గట్టిగా వాదించడం, ఇన్ కేసు అది హత్యాయత్నమైనా సరే జరిగిన ఇన్సిడెంట్ ప్రకారం మొత్తం చూసుకుంటూ ఉన్నా సరే, నా క్లయింట్కి మహా అయితే 2 or 3 years శిక్ష పడుతుంది అంతే, ఇప్పటికి 5 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు, మానవత్వం లేదా ఏంటి అసలు ఇదంతా కూడా. ఆ మనిషే ముఖ్యమంత్రిగా ఉండి కనీసం ఇంతవరకు కోర్టుకు వచ్చి ఒక మాట చెప్పలేదు, బాధ్యతాయుతంగా ఉండాల్సిన అవసరం లేదా, బాధ్యతరహితంగా అక్కడ ఉన్నాడు, లైక్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చివరికి కోర్టు ఏం చేసింది, కొన్ని కండిషన్స్ పెట్టి బెయిల్ ఇవ్వటం జరిగింది. అతను బయటకు వచ్చిన తర్వాత సీరియస్ జనాలంతా అనుకున్నారు 2019 ఎన్నికలప్పుడు ఇతను, మరి ఇప్పుడు 2024 ఎన్నికలు వస్తున్నాయిగా, డెవలప్మెంట్ గురించి ఏదైనా చెప్పుకుందామంటే వీళ్ళ దగ్గర ఏమీ లేదు, ఇవో సింపతి నాటకాలు ఆడాలి, మరలా ఈసారి ఎవరో సంబారని చెప్పేసి నాటకాలు ఆడతారా బాబు వీళ్ళని. నేను ప్లాన్ బి అంటే ఒక వీడియో కూడా ఇచ్చున్నాను అరౌండ్ ఒక 10 or 15 days బ్యాక్, మొన్న 13వ తారీఖున ఆల్మోస్ట్ అదే జరిగింది. ఇప్పుడు ఈ వెల్లంపల్లి శ్రీనివాస్ ఎమ్మెల్యే వెళ్ళి కంప్లైంట్ రేజ్ చేసినట్టు హత్యాయత్నం కింద సెక్షన్ 307 కింద కేసు బుక్ చేశారు కదా పోలీసులు, అందులో వెల్లంపల్లి శ్రీనివాస్ చెప్పింది ఏంటి, జగన్మోహన్ రెడ్డిని చంపాలనే ఒక 15 రాయిని విసిరారు, అది ఆయన యొక్క సున్నితమైన భాగాలకు తగిలి ఆయన చనిపోవాలి, అదృష్టం కొద్దీ అలా తగలకుండా పైన తగిలింది, ఆ తర్వాత ఆ రాయి నాకు కూడా వచ్చి తగిలింది కంటికి. సో జరిగింది ఇది. వెనక అసలు ఎవరున్నా రెండు మొత్తం బయటికి తీసి మీరు వారిని శిక్షించండి, మాకు న్యాయం చేయండి. ఈ పోలీసులు ఏం చేశారు, 13, 14, 15, 16 ఈ 3 రోజుల పాటు లోకల్గా ఉన్నటువంటి ఆ సెల్ టవర్స్ దానికి ఆ మూమెంట్లో ఎన్ని ఫోన్లు ఆన్లో ఉన్నాయని చూసిన 20,000 అన్నారు, అండ్ జగన్మోహన్ రెడ్డి ర్యాలీలు అసలు పాల్గొనేది ఎవరు, వచ్చింది ఎవరు, ఇవన్నీ చూశారు. ఇలా వీడియో ఫుటేజీ అండ్ లోకల్ గుండా చెప్పిన సాక్ష్యాలు ఇవన్నీ చూసాక ఫైనల్లీ వడ్డెర కాలనీకి చెందినటువంటి విజయవాడలో అజిత్ సింగ్ నగర్లో వడ్డెర కాలనీకి చెందినటువంటి వేముల సతీష్, ఇతనికి సంబంధించి ఇప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాళ్ళు ఏమంటారు పోలీసుల తరఫు, అతను మేజర్ అంటారు. ఎలా అన్నప్పుడు 2005 పుట్టాడు అంటారు వాళ్ళు, 2005 April 14. అతని యొక్క ఆధార్ కార్డు చూపిస్తున్నప్పుడు ఎలా ఉంటుంది, అందులో 2006 April 14 ఉంది. సో ఇతను మేజరా మైనరా అన్నది ఒకటి కన్ఫ్యూజన్ ఇక్కడ. ఇక అతన్ని అదుపులోకి తీసుకున్న తర్వాత 24 hours కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సింది పోయి 3 రోజుల పాటు వాళ్ళ దగ్గరే ఉంచుకొని, మరి అతను బలవంతంగా ఈ వైసీపీ వల్ల హత్యాయత్నం డ్రామా ఉంది చూశారు, వాళ్ళు మొదటి నుంచి చెప్తుంది ప్రతిపక్షం మమ్మల్ని హత్య చేయబోయిన అద్దీ ఇదని దేవుడి దేవుళ్ళ బతికేము బయటపడ్డామని చెప్పేసి సేమ్ దానికి తగ్గట్టుగా వీళ్ళని ఒప్పించి అలా రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచారా, లేదు అతను ఏదైతే చెప్పాడో అదే చేశారా. ఇక్కడ వీళ్ళు గత 2-3 రోజులుగా మనకి వార్తల్లో వింటున్నది, బయట కూడా చెప్తున్నది ఏంటి, వడ్డెర కాలం వాళ్ళు కూడా చెప్పింది ఏంటి, అయ్యా మమ్మల్ని ప్రచారానికి రమ్మన్నారు వెళ్ళాం, ఆడవాళ్ళకి 200 అన్నారు, మగవాళ్ళకి 300 అన్నారు, ఇందులో మగవాళ్ళకి మందు అనే డబ్బులు కూడా అన్నారట,
మందు పోపించి డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి ఆ పిల్లలు అలా ఏమైనా చేశారేమో మాకు తెలియదు, బట్ ఆ పిల్లలు అటువంటి వాళ్ళు కాదు అన్నారు. లేదు వాళ్ళు అటువంటి వాళ్ళు అన్నట్టుగా బయట వైసీపీ రెమైనింగ్ వాళ్ళు వార్తలు హడావడి. ఫైనల్లీ అతను కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు ఏం చెప్పారు, ఎక్యూజ్డ్ టు, ఎవరు ఎక్యూజ్డ్ టు అంటే దుర్గారావు. ఈ దుర్గారావు పేరు మెన్షన్ చేశారని కొంతమంది అంటారు, మెన్షన్ చేయలేదని కొంతమంది అంటారు, బట్ ఏ టూ అని అయితే మెన్షన్ చేశారు. ఈ ఏ టూ అనే వ్యక్తి టీడీపీకి చెందినటువంటి వ్యక్తి. ఇతను ప్రోద్బలంతోనే ఈ సతీష్ ఆ రాయిని విసిరాడు. ఏంటి ఆ రాయి, సిమ్మెంట్ రాయి. సిమ్మెంట్ రాయి అంటే మామూలుగా పైన ఫుట్పాత్ల మీద ఉంటుంది కదా, సో కాంక్రీట్ మిక్సింగ్ రాయి అన్నట్టు. సో ఆ రాయిని జేబులో పెట్టుకొని ఈ జగన్ బస్సు యాత్రతో దగ్గర నియర్బై ఉంటూనే ఉండి ఇక ఎక్కడ ఫ్రీ దొరికిద్ది అంటున్నప్పుడు వివేకానంద స్కూల్ దగ్గర 8:04 అప్పుడు మనకి అందుబాటులోకి వస్తాడు అతను, అప్పుడు కొడదామని. చూడండి అసలు నమ్మేటట్టు ఉందా, అసలు సినిమాల్లో కూడా ఇంత దారుణంగా ఉండదు. మీరు సినిమాలు చూస్తూ ఉంటారు, రీసెంట్గా కోట బొమ్మల పోలీస్ అనేది వచ్చింది. అసలు అందులో అఫ్కోర్స్ అది రీమేక్ అనుకోండి, అందులో ఒక పోలీస్ కానిస్టేబుల్ ఎవరు, శ్రీకాంత్, అతను చెప్తాడు అసలు ఒక కేసు సంబంధించి మనం రాస్తే రిమైండ్ రిపోర్ట్ కానీ ఛార్జ్ షీట్ కానీ రాస్తే ఇక జడ్జి కూడా డౌట్ రాకూడదు. సో అలా వీళ్ళు రాశారంటే అరే అందరు డౌట్లు వస్తున్నాయి. ఇక్కడ సీఎం లాంటి వ్యక్తిని కొడతానికి రాయి జేబులో పెట్టుకుని ఆయనతో పాటు ట్రావెల్ చేసి ఒక చోట ఆల్రెడీ మాట వేసి అక్కడి నుంచి వేసుకొడితే తగిలిందా? ఇప్పుడు క్లియర్గా టీడీపీ వాళ్ళు అంటుంది కావచ్చు, నేను కావచ్చు, అంతా ఒకటి అంటున్నది ఒకటే, ఏ రాయి అయితే తగిలిందో ఆ రాయి ఉందా? రాయి లేదు. రాయి ఎక్కడే? తర్వాత నిజంగా జగన్మోహన్ రెడ్డికి ఆ రాయి తగిలితే, నేను డే వన్ నుంచి చెప్తున్నా ఆయనకి రాయి తగలలేదు, పూలమాల వేస్తున్నప్పుడు గజమాల ఏదైతే ఉందో అది పక్క జరుగుతున్నప్పుడు అది తగిలింది ఆయనకి. అందులో ఉన్నది ఏదన్నా ఉంటే చెక్క ఏదన్నా తగిలి ఉండాలి అని నేను అంటున్నా. ఇప్పుడు రాయిగా ఇంకా అయినట్టయితే చిన్నప్పుడు నాకు తగిలేదు, ఇటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి ఉంటాయి, ఆడుకునేటప్పుడు బావుల దగ్గర మీద దగ్గర ఎడ్జెస్ తగిలి, బ్లడ్ బడబడకరేది, నొప్పేం తెలిసేది కాదు కానీ స్వెల్లింగ్ వచ్చేది. జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ తగిలినట్టుంది, ఎడమ సైడ్ సమ్మె ఎటో. దెన్ అసలు వాయాలు భయంకరంగా వాసిద్ది, అసలు వాపులేదు ఏం లేదు, జస్ట్ ఏదో సీల్ లాంటిదో లేదన్నప్పుడు చెక్కలాంటి దగ్గర పైన దోకిపోయింది అంటారు, స్కిన్ లేస్తే దానిమీద ప్లాస్టర్ వేస్తారు. మన జగన్ రెడ్డికి అలాగే ఉంది, అది మొదటి విషయం ఇంత చిన్న ప్లాస్టర్, ఆ తర్వాత ఇంత పెద్దది వైట్గా జనాలు కనపడాలని. డ్రామాలు కాకపోతే ఏంటి అసలు ఇవన్నీ? చివరికి పాపం ఈ పిల్లోడిని తీసుకెళ్ళి జడ్జి ముందు ప్రవేశపెట్టారు, జడ్జి అడిగారట అబ్బాయి నేను కొట్టారా అని చెప్పేసి, ఏం చెప్పాడో తెలియదు. దాన్ని ఆధార్ కార్డు అడిగారండి, పుట్టిన డీటెయిల్స్ అడిగారండి, నేను చెప్పానండి, సరే మొత్తం చూసి రేపు మే 2 వరకు రిమాండ్ విధిస్తున్నాం ఇతనికని చెప్పేసి అన్నారట. అందులో రిమాండ్ రిపోర్ట్లు ఏం చెప్తున్నారు, సేమ్ ఏంటంటే చెప్తున్నది, దుర్గారావు అనబడే వ్యక్తి ప్రోద్బలంతో ఇతను ఆ రకం విసురుడు, సో ఇతను A1, దుర్గారావు A2. దాని దుర్గారావు ఎక్కడా? దుర్గారావుకి 3 పిల్లలు, భార్య, అతను ఏదో ఆటో డ్రైవర్గా ఉంటాడట. రీసెంట్గా బోండా ఉమ ఆల్రెడీ అడిగితే ఓకే మీకోసం పనిచేస్తానని చెప్పాడట. దాని ఇక్కడ బోండా ఉమ టార్గెట్ అండ్ ఎప్పట్లాగే రత్నం కనపడింది, సభ కనపడింది అనే రాజకీయం చేసి అమ్మాయికులంటువంటి ఆంధ్రుల చేత సింపతి పొంది ఏదో చేద్దాం గెలుద్దాం అనేది చేస్తే డెవలప్మెంట్ ఏదో ఉంటే అది చెప్పుకోవాలా? అరే గతంలో స్వతంత్ర సమరయోధులు కానీ తర్వాత ఆ తర్వాత ఎన్నికలకు గెలిచినప్పుడు కానీ లేదంటే ముందు కానీ ఏదైనా జరిగితే చిన్న చిన్న ఇన్సిడెంట్స్ ఏముంది వదిలేండి అని చెప్పేసి అనుకునేవాళ్ళు మన రాజకీయ నాయకులు. బట్ ఇక్కడ అలా కాదు, చీమ గుట్టినా సరే అక్కడ వాసిందా ఆ ఎవడ రాయసి కొట్టాడు, ఎవడ వచ్చి గిచ్చాడు గిల్లాడు, లేదా ప్రతిపక్షంలో వల్ల ఏదో చేశారు, ఇదే అంటే జగన్మోహన్ రెడ్డికి అసలు ఏం జరగకుండా కాపాడవలసింది ప్రతిపక్షాల వల్ల. ఏ జరగడానికి వాళ్ళదైన బాధ్యత, Z+ కేటగిరీ సెక్యూరిటీ అండ్ అసలు మనగోడుది కానీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎంత అధ్వానమైనటువంటి పరిపాలన అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. రకంగా ఎన్నికలు కూడా అమల్లో ఉందని మీరు అంటారేమో, ఎన్నికలు కూడా అమల్లో ఉన్నా పోలీసులు కావచ్చు వ్యవస్థలు కావచ్చు అన్ని ఆయన హయాంలో ఉన్నవే, ఏవవి? ఇప్పుడు దుర్గారావు ఎక్కడున్నాడేంటో తెలియకుండా దెన్ ఆ లాయర్ సలీం వచ్చేసి ఏమన్నాడు, హేబియస్ కార్పస్ పిటిషన్ వేస్తాం లేదన్నప్పుడు సచివారంటూ సంతు లేదట, ఆవిడ దుర్గారావు ముందు ఎక్కడున్నాడేంటో తెలియాలి. అంటే దుర్గారావుని ఎక్కడో బంధించి బలవంతంగా టీడీపీ వాళ్ళు పలాన వాళ్ళు చేయించని చెప్పేసి అతని చేత ఒప్పించి స్టేట్మెంట్ రికార్డ్ చేయించి దాన్ని కోర్టు ముందు ఉంచి సో టీడీపీ మీద నెపం నెట్టాలి, టీడీపీ వాళ్ళు చంపారని చెప్పేసి అనాలి, అదే జనాలకు చెప్పాలి, ఆల్రెడీ వాళ్ళు చెప్తున్నారు కదా సో ఇదిగో ప్రూఫ్ అని చెప్పేసి చూపెట్టాలి. రాయి అక్కడ ఏ టైంలో ఎలా కొట్టారు ఏంటి అంటే మీరు వీళ్ళు ఎవరెవరితో మాట్లాడారు ఏంటి, కాల్ డేటా ఉందా అండ్ వీరికి సంబంధించేసి ఆ వీడియో ఫుటేజ్ ఏదైనా మీకు అవైలబుల్గా ఉందా? వీడియో ఫుటేజ్ లేదు, రాయి లేదు, కాల్ డేటా లేదు, అయినా సరే
అమాయకులైనటువంటి వడ్డెర కుర్రాలను ఇరికించేశారు. ఎంత దారుణమో చూడండి. వీరి యొక్క రాజకీయ క్రీడలకు ఆనాడు ఎస్సీ కుర్రాలు, ఈరోజు బీసీ అయినటువంటి వడ్డెర కుర్రాలు. ఫీలింగ్ వెరీ వెరీ బ్యాడ్ అబౌట్ దీస్ పాలిటిక్స్ అండి.